لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الإنسان خلق هلوعا إذا مسه الشر جزوعا وإذا مسه الخير منوعا إلا المصلين الذين هم على صلاتهم دائمون والذين في أموالهم حق معلوم للسائل والمحروم والذين يصدقون بيوم الدين والذين هم من عذاب ربهم مشفقون إن عذاب ربهم غير مأمون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم بشهاداتهم قائمون والذين هم على صلاتهم يحافظون أولئك في جنات مكرمون فما للذين كفروا قبلك مهطعين عن اليمين وعن الشمال عزين أيطمع كل امرئ منهم أن يدخل جنة نعيم తొలగింపబడ్డ శైతానికి నుండి రక్షింపబడ్డకై అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను చదివిన ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వతాలా సూర మఆరిజ్ అనే ఈ సూరలు మానవుని యొక్క సహజ లక్షణాలలో ఒక లక్షణం గురించి చెప్తున్నారు. మానవుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టించినటువంటి ఒక మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మ యొక్క పూర్తి పుట్టు పూర్వోత్తరాలు స్పష్టంగా తెలిసినటువంటి మహాజ్ఞాని అల్లాహ్ సుబ్హానహు వతాలా. అయితే ఈ మట్టి బొమ్మలో ఉన్నటువంటి గుణలక్షణాలను చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి స్వామి అల్లాహ్ సుబ్హానహు వతాలా. కావున ఆ మట్టిలో ఉన్నటువంటి గుణలక్షణాల కారణముగా ఆదమ్ అలైహిస్సలాం తప్పు చేశారు. అది సహజ లక్షణము. తప్పు చేస్తాడు మానవుడు అనేవాడు. సహజ లక్షణం అది, సహజ స్వభావం. అల్లాహ్ సుబ్హానహు వతాలాకు
తెలుసు మానవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో ఒక లక్షణము మానవుడు తప్పు చేస్తాడు అని చెప్పి. అయితే తప్పు చేసిన తరువాత ఆ మానవుడు మరలా తనకిచ్చినటువంటి పదవి, తనకిచ్చినటువంటి ప్రదేశము, తనకిచ్చినటువంటి హోదా, గౌరవ మర్యాదలు అవన్నీ కూడా మరలా పొందాలి అంటే దానికి పశ్చాత్తాపం అవసరం, తౌబా అవసరం. అరబిక్లో తౌబ్, తౌబా అనేది తౌబ నుండి వచ్చింది. తౌబ అంటే తిరిగిపోవడం, తిరిగిపోవడం, మరలటం. కాబట్టి తౌబా ద్వారా మనిషి మరణ తన యొక్క పూర్వము ఉన్నటువంటి గౌరవ మర్యాదలన్నీ కూడా యథాప్రకారంగా పొందగలడు. అంత గొప్పది తౌబా. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఖురాన్లో మరియు హదీస్లో. మరి ఆదమ్ అలైహి సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా క్షమించాడు. فتلقى ఆదమ్ మిర్ రబ్బి కలిమాత్ ఫతాబ అలైహి. ఆదమ్ కొన్ని కలిమాత్ ద్వారా, కొన్ని పదాల ద్వారా అల్లాహ్తో తౌబా చేసుకున్నాడు. మనము స్వయంగా ఉపయోగించిన పదాలను, అల్లాహ్ మరియు రసూల్ నేర్పించిన పదాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి అల్లాహ్ మరియు ప్రవక్త నేర్పించినటువంటి పదాలు మనం వినియోగిస్తే ఇన్షాల్లా తప్పనిసరిగా తౌబా హుబూల్ అవుతుంది. ఆదమ్ స్వయంగా తన పదాలతో అల్లాహ్తో తౌబా చేయలేదు. అల్లాహ్ ఖురాన్ అంటున్నారు, ఫతలక్క ఆదము మిర్ రబ్బి కలిమాతిన్, ఫతలక్క ఆదము మిర్ రబ్బి కలిమాతిన్, తమ ప్రభు వద్ద నుండి ఆదం కొన్ని మాటలు నేర్చుకున్నాడు. ఫతాబాలేహి, ఆ తర్వాత అవే పదాలతో ఆయన తౌబా చేస్తున్నాడు. ఇన్నహు తవ్వాబుర్ రహీమ్, అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. ఆ పదాలే హాలా రబ్బనా జలన్నా అన్ఫుసనా వఇల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఉబయ్యులు కూడా ఖాలా, అరబిక్ లో ఖాల అంటే ఒకరు, ఖాలా ఇద్దరు, ఖాలు ఎక్కువ మంది, ఖాలా ఇద్దరు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలాను తౌబా చేసుకున్నారు. ఖాలా రబ్బనా జలన్నా అన్ఫుసనా, ఓ మా ప్రభు మేము మా ఆత్మలపై అన్యాయం చేసుకున్నాము. వైల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్, నీవు గనక క్షమించకపోతే, కరుణించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాం. అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని క్షమించారు. మరలా యథాప్రకారంగా వారు తమకు దొరికినటువంటి ఆ ప్రదేశంలో చేరిపోయారు. అదే జన్నత్. అల్లాహ్ సుబ్హానహు తాలా తౌబా చేసే వారిని అందుకే ప్రేమిస్తారంటున్నారు. కానీ గ్రంథ ప్రజలైనటువంటి క్రైస్తవ సోదరుల్లో కొంతమందికి తౌబా యొక్క ఘనత తెలియక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అంటున్నారు, ముహమ్మద్ ప్రవక్తకు అల్లాహ్ ఖురాన్లో సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్లో అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ పాపాల యొక్క పశ్చాత్తాపం వేడుకో. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాపి అని, నౌజు బిల్లాహి మిన్ జాలిక్. అసలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నారు, ఇన్నల్లాహ హువత్ తవ్వాబీ, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్ వ యుహిబ్బుల్ ముతతహ్హిరీన్. రెండు రకాల గుణ లక్షణాలు ఉన్నటువంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మనం అల్లాహ్ను ప్రేమించడం అది గొప్ప విశేషం కాదు, కానీ అల్లాహ్ మనల్ని ప్రేమించడం విశేషం, చాలా గొప్ప విశేషం అది. మనం అల్లాహ్ని ప్రేమిస్తాం అని ప్రేమిస్తాము, ఇన్షాల్లా ప్రేమిస్తున్నామని చెప్తూనే ఉంటాము, కానీ ఇది గొప్ప విషయం కాదు, అల్లాహ్ మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు. ఇన్ అల్లాహ యుహిబ్బు తవ్వాబీన్, తౌబా చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ రబ్బా, తవ్వాబీన్ అంటే తౌబా చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఇన్ అల్లాహ యుహిబ్బు తవ్వాబీన్ వ యుహిబ్బుల్ ముతతహిరీన్, పవిత్రంగా ఉండే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఎప్పటికప్పుడు వుజూ చేసుకొని, గుసూల్ చేసుకొని పవిత్రంగా ఉండేవారు ఎంతోమంది
రెండేసి మూడేసి రోజులు గుసులు లేకుండా అపవిత్రంగానే ఉంటూ ఉంటారు. సడన్గా ఏమైనా జనాదా అయిపోతే ఏళ్ళు చూపిస్తూ ఉంటారు మసీదులో రాదు. ఎవరికి సొంత నాన్నకే ఏళ్ళు చూపిస్తాడు. జీవితాంతరం వాడిని పెంచాడు, పోషించాడు, వాడిని తిన్నాడు, వాడి ఆస్తి కూడా ఉంది, జనాదా అంటే ఇలా అంటాడు. పవిత్రంగా లేడండి, నమస్కారాలి. అల్లా పవిత్రంగా ఉండే వారిని ప్రేమిస్తాడు, తౌబా చేసే వారిని ప్రేమిస్తారు. ఫస్ట్ గ్రేట్ తౌబా చేసేవారు, రెండోది పవిత్రం. చూడండి రెండు పవిత్రతలు ఇక్కడ, ఒకటి శారీరక పవిత్రత, రెండోది ఆధ్యాత్మిక పవిత్రత, తమ ఆత్మ యొక్క పవిత్రత. తౌబా అనేది ఆత్మ పవిత్రతను సూచిస్తుంది, అలాగే శారీరక పవిత్రత గుసుల్ వుజూ. రాత్రి సమయంలో భార్యలతో కలిసిన వెంటనే అప్పటికప్పుడు గుసులు చేసుకోవటం ఉత్తమము. ఫజ్ర్ వరకు కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు. ఏమో ఆ రాత్రి మరణమైపోవచ్చు, అపవిత్ర అపవిత్ర స్థితిలో మన మరణమైపోతుంది. ఎవరైనా సలాం చెప్తే అటువంటి స్థితిలో జవాబు కూడా ఇవ్వకూడదు. ఎప్పటి వరకైతే కనీసం మీరు వజూ చేయరో అని అన్నారు డాక్టర్ సలీం అసలు. కనీసం వజూ చేయాలి, జవాబు ఇవ్వాలంటే వాలేకుమ్ సలాం అనాలండి. ఏదైనా తినాలి త్రాగాలన్నా కనీసం వజూ చేయాలి. మరి ఎలాంటిది రాత్రంతా గుసులు చేయకుండా ఉండిపోవటం అనేది, ఇది ఒక విశ్వాస యొక్క గుణ లక్షణం కాదు. తౌబా చేసేవారిని అలా ప్రేమిస్తాడు, పవిత్రంగా ఉండేవారిని అలా ప్రేమిస్తాడు. అందుకే అత్యంత చలికాలములో చలిలో కూడా ఎవరైతే గుసులు చేస్తారో, వజూ చేసి నమాజ్ కోసం వస్తారో, అల్లా సుబ్హానహు తాలా అటువంటి వారి ఆ ఆచరణ చాలా ప్రియమైనది, ఇష్టమైనది, చాలా ఇష్టమైనది. అందుకే వారి యొక్క శరీర అవయవాలు మెరుస్తాయి అన్నారు గుర్రల రాజ్యలైన అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మెరిసే అవయవాలు గల ప్రజలారా అని పిలువబడతారు ఖయామత్ నాడు. వారి దేహ అవయవాలు ప్రకాశిస్తూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఎవరబ్బా వీరు అంటే, వీరు నిత్యము వజూ చేసి గుసులు చేసి పవిత్రంగా ఉండేవారు. మరి బిలాల్ రజియల్లాహు వారి స్థితిగతి ఏమిటండి? ఆయన స్థితిగతి ఒక బానిస బిలాల్, బానిసత్వం నుండి విముక్తిని పొందారు. ప్రవక్త సల్లల్లాహు వారి మోసంగా ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, బిలాల్ నేను మేరాజ్కి వెళ్ళేటప్పుడు, నేను ఇంకా ఎంటర్ అయ్యాను మేరాజ్కి వెళ్ళేటప్పుడు జన్నతులో నీ చెప్పుల శబ్దం విన్నాను బిలాల్ అన్నారు. అంటే నాకంటే ముందుగా అక్కడ ఉన్నావా? బిలాల్ని ఏడ్చుకున్నారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకేం అర్థం అవట్లేదు మీరేం చెప్తున్నారో, మీరు నేర్పింది నేను చేస్తున్నాను కానీ నాకు మటుకు నేనేం చేయట్లేదు ఓ ప్రవక్త. లేదు బిలాల్, ఏదో ఒక ఆచరణ నీలో ఉంది. బిలాల్ ఆలోచించారు, ఏముంది నాలో ఆచరణ అని. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఒక ఆచరణ ఉంది ఓ ప్రవక్త, నేను ఎప్పుడు వజూతో ఉంటాను, ఎప్పుడు వజూ చేసినా ఒక రెండు రకాలను చదువుతాను. తహతీలే వజూ, చూసారా ఎంత బరువైనదో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఫరజ్లు, మీరు ఫరజ్లు చేయటం అనేవి మీకు జన్నతులు తీసుకువెళ్తుంది, కాదనట్లేదు, కానీ మీరు నాకు సహాయం చేయండి మీ సున్నతుల నఫీల ద్వారా అన్నారు. మీ సున్నతుల మరియు నఫీల ద్వారా నా సహాయం చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సున్నతులు నఫీలు ఎక్కువగా చేయటం వల్ల అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఒలీ అవుతారు, వారి అల్లాహ్ యొక్క ఒలీ అవుతారు. ఇక వారు చేతులు అవే చేస్తాయి ఏవైతే అల్లాహ్ చేస్తాడు, అంటే అల్లాహ్ ఏవైతే చేయమంటాడో అవే చేస్తాయి వారి చేతులు. ఇక వారి కళ్ళు అవే చూస్తాయి ఏవైతే అల్లాహ్ చూడమంటాడో అవే చూస్తాయి, వారి చెవులు ఇంకా అవే వింటాయి ఏవైతే అల్లాహ్ సుబ్హానహు తాలా వినబడతాడో, వారి కాళ్ళు అక్కడికే వెళ్తాయి ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు తాలా వెళ్ళుంటాడు. నఫీల్ ఆచరణలో సున్నత్ ఆచరణలో ఎంత ఘనత అవుతుందా? అయితే పవిత్రంగా ఉండటం అనేది తౌబా చేయటం అనేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు అంటున్నారు,
ప్రతిరోజు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 70 సార్లు కంటే ఎక్కువగా తౌబా చేసేవారు. ఆయన 70 సార్లు అంటే ముగ్గురు సహాబా బయలుదేరారు, బయలుదేరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఉమ్ముల్ ముమినీన్ ఉన్నారు. ఉమ్ముల్ ముమినీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మాకు చెప్పండి అన్నారు. ఉమ్ముల్ ముమినీన్ ఉన్నారు, ప్రవక్త వారు లేరు అన్నారు. ఆయన గురించి చెప్పేది ఏముంది? ఆయన భూమిపై నడుస్తున్నటువంటి ఖురాన్ గ్రంథము, నడుస్తున్నటువంటి ఒక ఖురాన్ గ్రంథం. ఆయన ముగ్గురు కాస్త దూరం వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి అందులో ఒకరు అన్నారు, ప్రవక్త వారు అంటే అల్లా ఆయన ముందు వెనుక పాపాలన్నీ క్షమించాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన రసూల్, ఆయన ప్రవక్త నబి, ఆయనకే ఉందిలే, ఆయన కొంచెం చేసిన జన్నతులు వెళ్ళిపోతారు, మేము ఆయన కంటే చాలా ఎక్కువ చేయాలి అని అనుకోని ఒక అతను ఏమన్నాడు, నేను జీవితంలో అసలు పెళ్ళే చేసుకున్నాను, నేను పెళ్ళే చేసుకోను, చేసుకుంటేను కదా ఎందుకు గొడవలు, క్యాబ్ ఈ క్యాబ్ నెయ్యిలా ఈ క్యాబ్ ఈ వస్తుంది మొత్తం పనులు చేయాలి, అక్కడికి వెళ్ళాలని చూడాలి కదా, ఎక్కడితే పక్కడుతుంది, ఇవన్నీ ఉండవు కదా, వైరాగ్యం అయితే ఇవన్నీ ఉండవు, సన్యాసత్వం అయితే ఇవన్నీ ఉండవు. ఆ ఫాదర్లు ఆ కాలంలో ఫాదర్ అంటే రాహెబు, వారు కూడా అదే ఆలోచించి పెళ్లిని విడిచిపెట్టేసారు. హిందువుల్లో బ్రహ్మచారి తత్వం అంటే అసలు పెళ్లిని విడిచిపెట్టేశారు. ఇస్లాం దానికి అనుమతిస్తుందా? మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేని సమక్షంలో ఒక సహాబి అంటున్నారు, నేను అసలు పెళ్లే చేసుకోను. మరొక సహాబి అంటున్నారు, సరే అయితే నేనేం చేస్తారంటే ఇంకా రాత్రులు ఎప్పుడు పడుకోరు, అసలు నమాజ్ చేస్తూనే ఉంటారు రాత్రులకు తహజ్జుద్. మరొకసారి అన్నారు, నేను జీవితాంతరం ఉపవాసం ఉండిపోతాను, ఎప్పుడు మాన. ప్రవక్త సల్లల్లాహు భార్య ఉమ్ముల్ ముమినీన్ వింటున్నారు. ప్రవక్త సల్లల్లాహు వచ్చారు, వచ్చిన తర్వాత ఓ ప్రవక్త ముగ్గురు వచ్చారు, ఇలా ఇలా మాట్లాడుతున్నారు. ముగ్గురు ఎవరు? హజరత్ అలీ రజియల్లాహు అన్హు, ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రజియల్లాహు అన్హు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు. చాలా గొప్ప గొప్ప సహాబా వీళ్ళు, మహమ్మద్ సహాబా కాదు, వీరు అజ్ఞానపు కాలంలో కూడా ఎప్పుడు మందు తాగలేదు, అప్పుడు ఆరాన్ని అవ్వలేదు, ఇంకా అప్పుడు కూడా తాగలేదు. అటువంటి గొప్ప సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ పెరుగుతున్నారు, ఎర్రగా కందిపోతున్నారు, కోపములో హుత్బా ఇస్తున్నారు, ఖబర్దా మీలో కొంతమంది ఇలా మాట్లాడారు, చాలా తప్పుగా మాట్లాడారు, అంటే నేను తక్కువ చేసినా జన్నతులు వెళ్ళిపోతాను అనుకుంటున్నారు, మీ అందరికంటే ఎక్కువగా అల్లాహ్ నేను భయపడేవాడిని, అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వాడిని. సరే మొదటి మాట అంటారు, అల్లాహ్ గురించి ఎక్కువగా నేను తెలిసిన వాడిని కాబట్టి నేను అల్లాహ్తో ఎక్కువగా భయపడేవాడిని. దీని ద్వారా మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది, ఎంత ఎక్కువైతే అల్లాహ్ గురించి తెలుస్తుందో అంతే ఎక్కువగా వ్యక్తి అల్లాహ్తో భయపడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఆలింగులు అల్లాహ్తో భయపడరండి, వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారు. అవును, ఇది వాస్తవమే, ఎందుకంటే వారు ఆలిమ్ అనే సర్టిఫికేట్ ఉండొచ్చు కానీ ఆ జ్ఞానము వారి గొంతు కింద దిగి ఉండకపోవచ్చు, గొంతు ధర ఉండిపోవచ్చు, అల్లాహ్ గురించి అంతగా తెలుసుకొని ఉండకపోవచ్చు. వారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖియామతికి దగ్గరలో ఖురాన్ చదవటంలో అక్షరాలు పలకటంలో చాలా పరిశీలిస్తూ ఉంటారు కానీ అక్షరాలు గొంతు నుండి కిందకి దిగు అన్నారు. అలా కాకూడదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని అలా చేయకూడదు. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా గురించి ఎక్కువగా తెలుసో, బాగా అల్లాహ్ గురించి తెలుసుకుంటారో వారు అల్లాహ్తో ఎక్కువగా భయపడతారు. ఇన్నమా యఖ్షల్లాహ్ మిన్ ఇబాదిహి ఉలమా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఉలమా ఇల్ జ్ఞానము, ధార్మిక జ్ఞానము అల్లాహ్ గురించి ఎవరికైతే ఎక్కువగా తెలుస్తుందో వారు ఎక్కువగా అల్లాహ్తో భయపడతారన్న అల్లాహ్ కూడా అల్లాహ్ అబద్ధం మాట్లాడు, అల్లాహ్ అబద్ధం మాట్లాడు, వారు అల్లాహ్తో ఎక్కువగా భయపడతారు. ఒకవేళ భయపడలేదంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా గురించి ఇంకా వారు తెలుసుకోలేదు. వమా ఖదరుల్లా అంత ఖదరిహి, యూదుల కంటే పెద్ద జ్ఞానులు ఉన్నారు, వారి గురించి ఆయత అల్లాహ్ చెప్పారు. గొప్ప జ్ఞానులు యూదులు, వారికి తమ గ్రంథాల పట్ల తమ జ్ఞానం పట్ల గర్వం ఉండేది. అల్లా అంటున్నారు వమా ఖదరుల్లా అంత ఖదరిహి, అల్లాహ్ను ఎలా తెలుసుకోవాలో వారు ఇంకా అలా గుర్తించలేకపోయారు. అల్లాహ్ను గుర్తించే విధంగా గుర్తించి ఉంటే వారిలో భయభక్తి ఎక్కువ ఉంటుంది.
భయభక్తి ఎక్కువ ఉంటుంది. తర్వాత మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకంటే ఎక్కువగా నేను అల్లాహ్ను తెలిసిన వాడిని, అల్లాహ్ని ఎక్కువగా భయపడేవాడిని, నేను స్వయంగా రాత్రిలో నమాజ్ చేస్తున్నాను మరియు పడుకుంటున్నాను కూడా. అంటే తహజ్జుద్ నమాజ్ అంటే ఇషాం కాదు, తహజ్జుద్ నమాజ్, రాత్రి నమాజ్. మరియు నేను రోజాలు ఉంటున్నాను మాంటున్నాను కూడా. నఫీల్ ఉపవాసాలండి, ఫరజ్ ఉపవాసాలు కాదు. ఫరజ్ ఉపవాసాలు తప్పనిసరిగా పెట్టాలి. నఫీల్ గురించి అంటున్నారు ప్రవక్త, నేను ఉంటున్నాను మరియు మాంటున్నాను. నేను కూడా వివాహం చేసుకున్నాను, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఆలు బిడ్డలు కదా వాడిని. ఎవరైతే నా ఈ సున్నతతో తిరస్కరిస్తారో సమన్ రగీబాన్ సున్నతి ఫలే సమ్మిన్ని, వారు నాలో లేరు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రవక్త కంటే ఎక్కువగా ఎవరైనా చేయగలరా ఈ ఉమ్మతులు? ప్రవక్త కంటే ఎక్కువగా ఆచరణ చేయగలరా? ఎలా చేయగలరు? ప్రవక్త కంటే ఎక్కువ జ్ఞానం ఉంటే కదా. 23 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చినటువంటి జ్ఞానము ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మసీదులు, ఎన్ని మసీదులు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని మసీదుల్లో ఉన్నటువంటి జ్ఞానులందరినీ తీసుకెళ్లి ఒక పల్లెంలో వేసినా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమతూకం. ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయములందరినీ కనిపేసి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నేను నిద్రపోతున్నాను, ఇద్దరు దైవదూతలు వచ్చారు. కాబాలో హతీంలో నిద్రపోతున్నాను, ఇద్దరు దైవదూతలు వచ్చారు. ఒక దైవదూత మరొక దైవదూతలు అంటారు, అహువ అహువ ఇతరేనా అతను? అవును అవును. అయితే ఇతను పడుకుంటున్నాడు కదా? అవును. ఈయన కళ్ళు అయితే నిద్రపోతుంటాయి, కానీ హృదయం అయితే మెలుపుగా ఉంది. ఈయన గురించి ఉదాహరణ ఇవ్వండి. త్రాసు తీసుకొచ్చారు, త్రాసులో ఒక పల్లెంలో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేశారు, మరొక పల్లెంలో ఒక ఉమ్మతిని వేశారు. ఎగ్జాంపుల్ అబూబకర్ సిద్దీక్ అనుకుందాం. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయారు, 10 మందిని వేశారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయారు, 100 మందిని వేశారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయారు, 1000 మందిని వేశారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, త్రాసు పల్లెం పైకి వెళ్ళిపోయి నేను కింద దిగిపోయాను, ఆ జనాలు త్రాసులో నుంచి నాపై పడిపోతారేమో అనుకున్నాను. అలా నిండిపోయి ఉన్నారు. ఒక దూత మరొక దూతతో అంటున్నారు, భూప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా ఒక పల్లెంలో వేసేసిన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బరువు ఎవరు కూడా తూకలేరు. భూప్రపంచ మానవులందరూ కూడా కలిపిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సమానంగా తూకలేరు. అంత జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇచ్చాడు. ఆ ప్రవక్త కంటే ఎక్కువగా ఎవరైనా ముందు వెళ్ళగలరా? అటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రోజుకి 70 సార్లు ఆయన తౌబా చేస్తున్నారు, తక్వా చేస్తున్నారు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పినటువంటి ప్రవక్త, క్షుణ్ణంగా ఆచరించినటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రాత్రులు తహజ్జుద్లో నిలబడి నమాజ్ చేస్తూ ఉంటే ఆయన పాదాలు వాసిపోయేవి. అడిగేవారు అడుగుతున్నారు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతగా మీరు ఎందుకు కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు? అల్లా మీ ముందు వెనుక పాపాలు క్షమించాడు కదా. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఏ ప్రభువైతే నా ముందు వెనుక పాపాలు క్షమించాడో ఆయనకు కృతజ్ఞత నేను తెలపకూడదా? ఆయన కృతజ్ఞత తెలపడానికి నేను ఇంతగా ఆరాధన చేస్తున్నాను. ఆయన తన జీవితంలో చివరి క్షణాలలో కూర్చొని నమాజ్ చదివారు. చివరి క్షణాలలో తమ జీవితంలో ఎప్పుడు కూడా కూర్చొని నమాజ్ చదవలేదు. మన వాళ్ళు ఎంతోమంది కావాలని కూర్చొని నమాజ్ చేస్తూ ఉంటారు. ఆయన కావాలని కాదు, చివరి క్షణాల్లో కూడా, చివరి గడియల్లో కూడా ఆయన కూర్చోడానికి ఇష్టపడలేదు. హదీస్ ప్రకారం వస్తుంది, ఆయన అనారోగ్య పరిస్థితుల్లో చివరి కాలంలో కూడా నిలబడే కూర్చొని నమాజ్ చదివేవారు, కానీ ఎప్పుడు ఆయన నిలబడిపోయేవారు, రుకు చేయటానికి ఇంకా 50 ఆయతులు ఉన్నాయనగా నిలబడేవారు. మనం 5 ఆయతులు చదువుతాం లేదు ఏమండి, రుకు చేయటానికి 50 ఆయతులు ఉన్నాయనగా కూర్చొని చదివేవారు, 50 ఆయతులు ఉన్నాయనగా నిలబడిపోయేవారు. ఎందుకంటే కూర్చొని రుకు చేయటం ఆయనకి ఇష్టం లేదు. 50 ఆయతులు ఉన్నాయనగా ఆయన నిలబడిపోయి నమాజ్ కంటిన్యూ చేసి అప్పుడు రుకు చేశారు. దీని ద్వారా తెలుస్తుంది ఆయన ఎంత ఘనంగా రాత్రులు నమాజ్ చేసేవారు, తహజ్జుద్ నమాజ్.
ఎలాంటి ఆచరణాత్మకమైన జీవితాన్ని గడిపారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి ఘనత గౌరవం వల్ల ఏ ప్రవక్త కూడా ఇవ్వలేదు. ప్రవక్తలకే నాయకుడు ఇమాము అంబియా అన్నాడు. చివరికి అల్లా చెప్పవలసి వచ్చింది ఆయనకి ఏమని, ఓ ప్రవక్త ముహమ్మద్ మీ ముందు వెనుక పాపాలన్నీ క్షమిస్తున్నారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అల్లాహ్? అల్లాహ్ ఎందుకు ఇలా చెప్పారు? ప్రజలు విశ్వసించడం లేదని తమ ప్రాణాలు కోల్పోతారేమో అంతగా అంతగా తాపత్రయపడేవారు, ఆలోచించేవారు. ప్రజలు ఆయన చెప్పిన మాటలను విశ్వసించట్లేదని అది అంతగా రాత్రుని ఏడ్చేవారు. నాలో ఏదో తప్పు ఉంది, పొరపాటు ఉంది, కాబట్టి ప్రజలు విశ్వసించడం లేదు. అల్లా సుబ్హానహు వ తాలా అన్నాడు, ఓ మొహమ్మద్ నీ ముందు వెనక అన్ని పాపాలు క్షమించాను. ఇంకా ఎక్కువ భక్తి చేశారు ఆయన, ఇంకా ఎక్కువ భక్తి చేశారు. చూడండి, తౌబా గురించి అల్లా చివరి ఆయత ఎందుకు, చివరి ఆయత తౌబా గురించి 23 సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేసినటువంటి తన జీవితంలో ఎప్పుడు కూడా పరిపూర్ణమైన కడుపు నిండక ఆహారము తిననటువంటి పరిపూర్ణంగా నిద్రపోలేనటువంటి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, తౌబా యొక్క వాస్తవికత తెలుస్తుంది సూరా ద్వారా. సూరతు నస్ర్ సూరా నంబర్ 110 అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ సూరాలో ఉంటున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క సహాయం మరియు విజయం, ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ సహాయం మరియు విజయం ఎప్పుడైతే మీకు వస్తుందో, వరైతన్నాస యదఖులున ఫీ దీనిల్లాహి అఫ్వాజా ఎప్పుడైతే ప్రజలు తండోపతండాలుగా ఇస్లాం ధర్మంలో చేరుతుండటం మీరు చూశారు. ప్రజలు తండోపతండాలుగా గ్రూపులు గ్రూపులుగా సంఘాలు సంఘాలుగా వర్గాలు వర్గాలుగా వచ్చి ఇస్లాంలో చేరుతూ ఉన్నారు, అప్పుడు మీరేం చేయాలి? తన గొప్పతనం చెప్పుకోవాలా? తన గొప్పతనం చెప్పుకోవాలా? తప్పెట్లు కొట్టుకోవాలా? దండలు వేయించుకోవాలా? అప్పుడు మీరు అల్లాహ్కి తస్బీహ్ చేయండి, తస్బీహ్ చేయండి. ఎవరి ఔన్నత్యాన్ని ఎవరి పవిత్రతను కొనియాడండి, అల్లాహ్ యొక్క పవిత్రత. అంటే తన దాసుడైనటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ ఇచ్చినటువంటి కర్తవ్యం పూర్తి చేసే సత్య సామర్థ్యాలు సౌభాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ ఇచ్చినటువంటి పనిని ఆయన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశారు. కాబట్టి వర్గాలు వర్గాలుగా గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఇస్లాంలో చేరుతున్నారు. నీ ప్రభు యొక్క స్తుతిని స్తుతించు, ఆయన గొప్పతనాన్ని కొనియాడు, ఆయన పవిత్రతను చాటు. ఆ తర్వాత వస్తాగుఫేర్ తౌబా చేసుకోండి. 23 సంవత్సరాలు ఇంత కృషి చేసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్లా ఏమంటున్నారు, తౌబా చేసుకో. ఎందుకు? ఆయన చేసినటువంటి ఆ కృషిలో ఏ చిన్న పొరపాట్లున్నా అవి కూడా క్లీన్ అయిపోతాయి, అవి కూడా క్లీన్ అయిపోతాయి. కాబట్టి మనము నమాజ్ ముగింపు అవ్వగానే ఏం చేస్తామండి, అల్లాహ్ అక్బర్ తర్వాత ఏం చెప్తున్నాం, అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకంటామండి, మనం చేస్తున్నటువంటి ఈ నమాజుని అల్లాహ్ సన్నిధిలో హుబూల్ చేయించడానికి, గ్రాండ్ చేయడానికి. ఒకవైపు అల్లాను ఆరాధిస్తున్నాం, మరొక వైపు అల్లాతో క్షమాపణ వేడుకుంటున్నాం. కాబట్టి మనం చేసే ఈ ఆరాధనలో ఏ లోటుపాట్లు ఉన్నా క్షమించి దాన్ని గ్రాండ్ చేయాలా స్మరణ అవుతారు, దాన్ని సక్సెస్ చేసిన నమాజు. నాడు తీర్పు దినము నాడు జహన్నంలో కాలుతూ ఉంటారు ఎంతోమంది, జన్నతులు కొంతమంది ఉంటారు. జన్నతు నుండి జహన్నంలో చూస్తూ జహన్నమే నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారండి, మా సలక సహర్, సహర్లో సహర్ నరకం యొక్క ఇంధనాన్ని సహర్ అంటారు, హెల్ ఫైర్,
మేము నమాజ్ చదివే వారిలో చేరలేదు, నమాజీలలో చేరలేదు. వలన్నకు నుతీమన్ మిస్కీన్, నిరుపేదలకు భోజనం పెట్టలేదు అల్లాహ్ నామములో. ఒకున్న నఖూదు మఅల్ ఖాయిజీన్, ప్రజలందరూ పరలోకాన్ని ఎలాగైతే తిరస్కరించేవారో మేము కూడా అలాగే తిరస్కరించేవారు. సొక్కా క్యా తాకి అన్నాకి వచ్చి అవుతా రోజు, సొక్కా క్యా హోతాకి ఓ నై హోతా తుమారా క్యా మనకి ఓ హోతా, అది ఎలా అవుతుంది? అందరికి ఏమవుతుంది? అదే అవుతా. ఇక్కడే అవును, వాడు ఎన్ఆర్సి పడుతున్నాడు, ఒకడి ఇంట్లో ఒకరికి వచ్చింది ఎన్ఆర్సి, ఒకరికి పేరు లేదు, ఒకరికి వచ్చింది, ఇవన్నీ జరిగాయి అక్కడ అస్సాంలో. సొక్కా క్యా హోతా కాదు, నీకేమవుతుంది అవుతుంది. కాబట్టి ఆ దీమాన ఉండవద్దు. అల్లా సుబ్హానహు తాలా సన్నిధిలో అల్లాహ్ను ఇష్టపెట్టుకోవాలి. కాబట్టి అతి పెద్ద ఆయుధం అల్లా సుబ్హానహు తాలాను ఇష్టపెట్టడానికి తౌబా. తౌబా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే అన్నారు, సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, సయ్యి బుఖారీ కితాబ్ దువాలో ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఫజర్ తర్వాత సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదువుతారో అసర్ లోపు లోపు వారి మరణం అవుతే ఇన్షాల్లా వారు జన్నతులు వెళ్తారు. అల్లా మనల్ని కూడా అందులో చేర్చుడాక. సయ్యద్ అంటే నాయకుడు, సయ్యద్ ఇస్తిగ్ఫార్ తౌబా యొక్క నాయకుడు. తౌబాలలో నాయకత్వం వహించేది సయ్యదుల్ ఇస్తిగ్ఫార్. ఫజర్కి చదివితే అసర్ లోపు మరణం అవుతే వారు జన్నతులు వెళ్తారు, అసర్కి చదివితే ఫజర్ లోపు మరణం అవుతే వారు జన్నతులు వెళ్తారు. కనెక్టింగ్ అసర్ మరియు ఫజర్లు. అందులో ఏముంది అంత గొప్పదనో సయ్యదుల్ ఇస్తిగ్ఫార్? అందులో ఏముందంటే అల్లమ్మ అంతా రబ్బీ, అల్లా నీవే నా యొక్క ప్రభు, లా ఇలాహ ఇల్లా అంత, నాకు మరొక ఆరాధ్యులు లేడు నీవు తప్ప, అంటే మరొక ద్వారమే లేదు నాకు, నేను ఏ ద్వారం దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికి వస్తుంటాను నేను. లా ఇలాహ ఇల్లా అంత, ఖాలకతని నన్ను సృష్టించి వాడిని నీవే నమ్ముతున్నాను, వాళ్ళ అద్దుక నేను నీ దాసుడిని దేవా, నీ యజమాని కాదు, నేను నీ దాసుడిని, నీ నౌకరిని, నీ గులామని, నీ బానిసని. వాళ్ళ అద్దుక వాళ్ళిక నీతో చేసినటువంటి వాగ్దానాన్ని నాకు ఎంత అవుతుందో అంతవరకు నేను పాటిస్తున్నాను దేవా. అలాహదిక వాదిక మస్తతాతు ఔదుబిక మిన్షని మా సనాతు, అల్లా నాపై రాబోయే అన్ని కీళ్ల నుండి నీతో శరణం కోరుతున్నాను. నాపై నీవు కురిపించినటువంటి అన్ని అనుగ్రహాలకు నేను కృతజ్ఞత వహిస్తున్నాను. మరియు నీవు ఏ అనుగ్రహాలు నాకు ఇచ్చావో ఆ రెండు యొక్క నేను కృతజ్ఞతలు వహిస్తున్నాను. ఇది అల్లా సుబ్హానహు వతాల ముందు మనం ఒప్పుకుంటున్నటువంటి నేను పూర్తిగా నమ్మకంతో ఉన్నాను దేవా, నీవు నా పాపాలు క్షమిస్తావని. అబూ నిజం పెట్టి మరియు నిత్యము నీ వైపు నేను తౌబా చేస్తూ ఉన్నాను, క్షమాపణ వేడుకుంటూ ఉంటాను. ఫైనవ్ లా యఫ్రు జునూబ ఇల్లా అంత, నీవు తప్ప మరొకరు ఎవ్వరు కూడా నాకు క్షమించేవాడు లేడు, నన్ను క్షమించు అని చెప్పి మనము సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదువుతున్నాం. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆయుధాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఉమ్మత్కి ఇచ్చి వెళ్ళారు. ఎంతటి గొప్ప కీడు, ఎంతటి గొప్ప శిక్ష మనపై రాబోయినా దాన్ని తట్టుకోగల గొప్ప కవచాలు అల్లా సుబ్హానహు తాలా మనకిచ్చి వెళ్ళారు. కాబట్టి సహాబా ఉదయం పూట ఆయన అల్లా మార్గంలో జిహాద్ చేసేవారు, జంగ్ చేసేవారు. అలాగని చెప్పి మేము ఇంత జిహాద్ చేస్తున్నాం కదా, జంగ్ చేస్తున్నాం కదా అని చెప్పి రాత్రులు బాగా పడుకునేవారు కాదు, రాత్రులు తహజ్జుద్ చదివేవారు. అంటారు కదా దువా దవా అని, దువా మరియు దవా, దవా అంటే మందు, వైద్యములో మందు ఉపయోగించాలి, దువా కూడా ఉండాలి, అలాగే శత్రువులతో యుద్ధము చేయాలి, దువా కూడా చేయాలి.
తోబా. అయితే నేను చదివిన ఆయతులు సూరే మహారీజ్లో అల్లా సుబ్హానహు వతాలా ఇన్సాన్ యొక్క గుణ లక్షణాలు చెప్తా. అందులో ఒక లక్షణం కూడా చెప్పాను, మనము తప్పు అనేది చేస్తాను. మానవుని యొక్క సహజ లక్షణంలో అది ఉంది, తప్పు చేస్తాడు. కానీ తప్పు చేసిన తర్వాత మరణం తన ప్రదేశానికి రావడానికి తౌబా అనేది ఉపయోగపడుతుంది. ఇలాంటివెన్నో లక్షణాలు ఉన్నాయి మానవుల్లో. ఆ లక్షణాలను సంస్కరించడానికి, దాన్ని మళ్ళా రెక్టిఫై చేయడానికి ఆ యొక్క లక్షణాలు మనల్ని నాశనం చేస్తాయి. వాస్తవానికి మానవుల్లో ఉన్నటువంటి లక్షణాలు మానవుడికి నాశనం చేస్తాయి. కానీ నాశనం చెయ్యకుండా దాన్ని మళ్ళా సరిదిద్దడానికి, వైద్యం చేయడానికి అల్లా సుబ్హానహు వతాలా ఏం చేయాలి అని చెప్పి వచ్చాడు. ఇన్నల్ ఇన్సాన్ అఫలికాలు, నిస్సందేహంగా మానవుడు చాలా తొందరపాటు గలవాడు. తొందరపాటులు ఏం చేస్తాడు? ఏమైనా చేయగలదు. ముందు తన పిల్లల్ని చంపేస్తాడు, తర్వాత తను చనిపోతాడు. తొందరపాటే కదా హలువా, తొందరపాటు. ఏం చేయాలో ఆలోచన రాదు. ముందు తన పిల్లల్ని చంపేస్తాడు, తను చచ్చిపోయి చావలేక పరిగెడతాడు అక్కడ. పిల్లలే చంపేశాడు. అలాంటివెన్నో వార్తలు మన వెంట. ఇటువంటి ఎన్నో లక్షణాలు మానవుల్లో ఉన్నాయనల్లా ఖురాన్లో ఒక్కొక్కటి 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 లెక్క పెట్టి చెప్తున్నాడు. ఇలాంటి లక్షణాలు మానవులు ఉంటాయి, కానీ లక్షణాల నుండి రక్షణ వారే పొందగలరు అని తర్వాత చెప్తున్నాడు. కొలిక హలువా ఇదా మస్సవు షర్రు జజువా వైదా మస్సవు ఖైరు మనువా. ఏదైనా కీడు కలిగితే తనను శపించుకుంటాడు, తననే శపించేసుకుంటాడు. కీడు కలిగితే ఏమనుకుంటాడంటే ఇంకా అయిపోయింది, ఏమీ లేదు. అలాగే ఇప్పుడు అనుకోకండి, మేఘం ఎంతసేపు ఉంటుంది? మేఘం రాగానే చీకటి వస్తుంది కదా, దాన్ని రాత్రి అయిపోయింది అనుకుంటారా? చీకటి అనుకుంటారు, ఇంకెంత ఉదయం రాదు, ఇంకా ఎప్పుడు కూడా వెలుతురు రాదు, పగలు అవ్వదు అనుకుంటారా? అది అవివేకము. అవివేకము ఆ మేఘము కొన్ని ఘడియాల గురించే, కొన్ని ఘడియాల గురించి ఆ చీకటి అది తొలగిపోతుంది, శాశ్వతమైంది కాదు, మరలా వెలుగు వస్తుంది. అల్లా సుబ్హానహు వతాలాని నమ్ముకున్నటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి రక్ష అవసరాలు ఉన్నాయి. అది అలా ఇచ్చినటువంటి వరాలు. ఒక పెద్ద పెద్ద సెక్యూరిటీ ఫోర్స్లు కూడా అంత రక్షణ కవచం ఇవ్వలేదు, అంత సెక్యూరిటీ ఇవ్వలేదు. అల్లాహ్ యొక్క ఇచ్చినటువంటి వరాలు, సెక్యూరిటీ గార్డ్స్, అల్లాహ్ ఇచ్చినటువంటి గార్డ్స్ అంత గొప్ప ఉపయోగపడతాయి. ఒక్కడున్నప్పటికీ అంత ధైర్య సాహసాలుగా వారు జీవిస్తారు, ఒక విశ్వాసం. అల్లాహ్ దువా చేస్తున్న అల్లా ఖురాన్ మరి హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారు బంధించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా బ్రతికిన నాలుగు ఇస్లాం బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈ మాత్రమే ప్రసాదించు. అలా మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు మరియు వారిని ఖండించు, మమ్మల్ని కూడా క్షమించు. మా తర్వాత రాబోయే వారు మా గురించి దువాలు చేసే వారిగా మా గురించి అదృష్టాన్ని ప్రసాదించు. అల్లా మా ధనము మా సంతానము ఇహ పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయాలా.